సదాశివ పట్టణంలో హనుమాన్ మందిరంలో హనుమాన్ విగ్రహాన్ని మరియు వినాయక విగ్రహాలు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ విహెచ్పి మరియు బీజేపీ హిందూ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందించారు. సదాశివ పట్టణంలో హనుమాన్ మందిరంలో గల వినాయకుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాలు మరియు బీజేపీ నాయకులు కలిసి నిరసన తెలుపుతూ సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ గారికి కలిసి వినతి పత్రం అందించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో జరిగినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక ఆలయాన్ని అక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులందరూ ఉదయం లేచి మరి వారి వారి వ్యాపారాలు చేసుకునే ముందు అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని పోయే ఆనవాయితీలో భాగంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలయంకి పోయేసరికి ఆలయంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితిని చూసి అందరూ కూడా అక్కడికి చేరుకొని ఏం జరిగిందని చెప్పి తెలుసుకుంటే, రాత్రికి రాత్రి మరి గుర్తు తెలియని వాళ్ళు ఎవరు ఏంది అనేది కూడా తెలియకుండా వచ్చి ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఆలయాలను ధ్వంసం చేయడం ఈ గత వారం 10 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏడో ఒక దగ్గర జరుగుతూనే ఉంది. మరి మొన్నటికి మొన్న సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారిని ధ్వంసం చేయడం, నిన్నటికి నిన్న మాసప్ ట్యాంక్ భవానీ అమ్మవారి ఆలయంలో దూడ మాంసాన్ని వేయడం, అదేవిధంగా ఈరోజు సంగారెడ్డి జిల్లాలో మరి ఈ విధంగా హిందూ బంధువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఆలయాల మీద ధ్వంసం చేయడం జరుగుతూ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెక్కినట్టు ఉండడం మరి బాధాకరం అనిపిస్తుంది. ఈరోజు హిందూ బంధువులందరూ బాధపడేది ఏంటంటే, ఈరోజు మేము ఓటేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ని తెచ్చుకుంది ఇందుకోసమేనా అని. అయ్యా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారు హిందూ గారా? మరి ఎందుకు మీరు నోరు మెదపడం లేదు? ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాని మీద చర్యలు తీసుకోవట్లేదు అని అంటే ఓటు రాజకీయం కోసం. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఇది రాజకీయంగా చూడకండి, రాజకీయం చేయకండి. మీరు రాజకీయం చేస్తే నష్టపోతారు తప్ప లాభం కాదు. ఎందుకంటే హిందూ బంధువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు అదే ఓటుతో బుద్ధి చెప్పే దినం ఎన్నో రోజులు, రోజు ఎన్నో రోజులు లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా హిందువుల ఆలయాల మీద దాడులు జరుగుతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోకుండా మరి పాటిస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. నిజంగా పార్టీలకు అతీతంగా హిందువుల ఓట్లు వేయలేదా మీకు అని మేమందరం కూడా హిందూ సంఘాల తరఫున అడుగుతా ఉన్నాం. మా యొక్క మనోభావాలను దెబ్బతీస్తే మీరు మొన్నటికి మొన్న ముత్యాలమ్మ గుడికాడ మరి ఏదైతే దుండగులు ముత్యాలమ్మ గుడిని ధ్వంసం చేస్తే ఆడొక పిచ్చోడు తెలివి లేక చేసిండు అని చెప్పేసి సమర్థిస్తున్నటువంటి మీ నాయకులు, నిజంగా ఎవడన్నా పిచ్చోడైతే గుడినే ధ్వంసం చేస్తాడా? వాడికి ఇంకేం కనిపించదా? ఒక గుళ్ళల్లో పోయి దేవుని విగ్రహాలను ధ్వంసం చేసేటోడు ఏ విధంగానైనా పిచ్చోడుగా కనిపిస్తాడా ఎవడికన్నా? ఈ తప్పించుకునే వాళ్ళు ఏదైతే ఎన్నుకున్నారో కార్యక్రమానికి, ఎక్కడైతే ఎక్కువ పూజించబడుతుందో, ఎక్కడైతే భక్తులు, ఎక్కడైతే హిందువులు ఎక్కువగా గుళ్ళకు వెళ్తారో అదే ప్లేస్ని వాళ్ళు ఎంచుకున్నారు. ఈ యొక్క చర్యను మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. సదాశివపేట లోపల ఏ ప్రతి మందిరం లోపల రోజు 1000 మంది దర్శనం చేసుకుంటారు. ప్రతి ఒక్కరు దినచర్య ముందు మందిరం నుంచి స్టార్ట్ అవుతారు. సదాశివపేట లోపల అదే ఎన్నుకున్నారు వాళ్ళు. అయితే మేము పోలీస్ వాళ్ళకు కూడా కోరుకుంటుంది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఎవరైతే దుండగులు ఉన్న వాళ్ళకి 24 గంటల లోపల పట్టుకోవాలి. లేకపోతే విశ్వ హిందూ పరిషత్ తరఫున రాబోయే రోజుల లోపల 24 గంటల తర్వాత పెద్ద ఎత్తున దీనిపైన చర్య ఉంటుంది. ఇదే అది కూడా ఎస్పీ గారు కూడా నిర్వహించడం జరిగింది. అక్కడ లోకల్గా సీఏ గారికి, ఎంఆర్ఓ కూడా అందరికి చెప్పడం జరిగింది. అధికారులకు అందరికి కూడా హెచ్చరిస్తున్నాం మేము. మీరు అతి తొందర లోపల ఈ యొక్క దుశ్చర్యను ఎవరైతే చేసిరో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి పట్టుకొని, లేకపోతే విశ్వ హిందూ పరిషత్ తరఫున మొత్తం యావత్ రాష్ట్రం లోపల అందరు కూడా పిలుపునిస్తున్నాం మేము. సదాశివపేట రావాలని చెప్పేసి కూడా కోరుకుంటాం, ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే హిందూ బంధువులందరికీ కూడా.